సో బేసికల్గా దీపికా గారిని అలాగే చాలా మందిని ఒక పర్టికులర్ హౌస్ టైప్ ప్లేస్లో ఉంచుతారు కదా, సో దిస్ ఈస్ ద ప్లేస్ అనమాట. చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ప్రెజెంట్ ఇక్కడైతే మనం ఉన్నాము. అండ్ ఎస్, కాంప్లెక్స్లో వెళ్ళిన అమ్మాయిలు అందరినీ, సో వాళ్ళందరినీ ఇక్కడ ఉంచేవారనమాట. అండ్ దిస్ ఇస్ ద ప్లేస్, చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఇట్స్ వెరీ అంటే లైక్ హై క్లాస్ అని అంటారు కదా. సో కాంప్లెక్స్లో ఉన్న అమ్మాయిలని అండ్ మన కమల్ హాసన్ గారి క్యారెక్టర్ యాక్సిన్ క్యారెక్టర్కి అవసరమయ్యే అమ్మాయిని తీసుకుంటారు కదా, సో ఆ అమ్మాయిలందరినీ ఇక్కడ ఈ ప్లేస్లో బంధించి ఉంచారనమాట. అండ్ దిస్ ఇస్ ద ప్లేస్. చాలా ప్లేసెస్ ఆర్ దేర్, వీ హ్యావ్ టు గో అండ్ వీ హ్యావ్ టు వాచ్. నేను కూడా చూస్తాను కాబట్టి నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ, బట్ నిజంగా చెప్పాలి అని అంటే కాసేపు ఈ సెట్లో ఉండేటప్పటికి నాకు అంటే లైక్ దగ్గు ఇవన్నీ వస్తున్నాయి కదా, బట్ అలాంటిది వాళ్ళు వాటర్ లేకుండా అండ్ ఇలాంటి సెట్లోని ఒక 2.5 ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు అని అంటే హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్వన్ గారు అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ కల్కి.